వెళ్ళొస్తాను కోడలా. శ్రవంతిని తప్పకుండా తీసుకొస్తారు కదా. తప్పకుండా వస్తుందిలే. ఒకవేళ నేను మధుకర్ రాలేకపోయినా పుష్ప లీలా తీసుకొస్తారు. వస్తాను కోడలా. అన్నయ్య వదినా, రండి రండి కూర్చోండి. సారీ సంత, మీరు నాసిక్ వెళ్ళొచ్చాక నేను రాలేకపోయాను. టూర్స్ లో బిజీగా ఉన్నాను. నాకు పిల్లలతో అసలు తీరట్లేదు సంత. పర్వాలేదు, లోపలికి రండి వెళ్దాం. పర్వాలేదు, కూర్చోమ్మా. అమ్మా నాన్న లేరా? గుడికెళ్ళారన్నయ్య. సింధు ఏది? పడుకుంది. ఇప్పుడు పడుకోవడం ఏంటి సాయంత్రం పూట? ఒంట్లో బాలేదా? తలనొప్పి. తలనొప్ప ఏది చూడండి. సింధు ఎలా ఉన్నావమ్మా? చాలా తలనొప్పని, టాబ్లెట్ వేసుకుని పడుకుందన్నయ్య, నిద్రపోతుంది అనుకుంటా. ఎంత తలనొప్పైనా ఈవేళప్పుడు పడుకోవడం ఏమిటి? లేచి కాస్త ఫ్రెష్ అవ్వు సింధు. వదిలే వదిలే, మన వల్ల హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం పదండి. సింధు కాలేజీలో చేరిందా? ఇంకా లేదన్నయ్య. నాసిక్ లో ఇంటి వనరు డబ్బంతా మింగేశాడంట కదమ్మా, నాన్నగారు చెప్పారు. అవునన్నయ్య, ఉన్నదంతా పోయింది. 13 లక్షలు ఊడ్చిపెట్టుకుపోయింది. బాధపడదు, ఎన్నిసార్లు అనుకుని వెళ్ళాను, ఇక ఆ డబ్బు గురించి మర్చిపో. అది అసలు మంది కాదు బావా, అసలు సంపాదించలేదనుకో. అప్పుడే మనసు ఎలా మర్చిపోతుందండి? కూతురు చదువుకి పెళ్లికి ఉండేది కదా, ఇప్పుడు ఎక్కడికి పెడుతుంది? ఎవరిని అడుగుతుంది? ఎవరో ఒకళ్ళ ముందు చేయిచాచవలసిందే కదా. ఎవరినో ఎందుకు అడుగుతుంది రేవతి, నేను లేనా? అయ్యో మీరెందుకు లేరు? ఉన్నారు, కానీ శాంత సంగతి తెలిసిందే కదా, ఎవరికి భారం కాదు. ఎందుకు అడుగుతుంది రేవతి, నేను లేనా? అయ్యో మీరెందుకు లేరు? ఉన్నారు, కానీ శాంత సంగతి తెలిసిందే కదా, ఎవరికి భారం కాదు. పస్తులైనా ఉంటుంది కానీ ఎవరి పంచనా చేరదు. రేవతి, భారం పంచనా అని మాట్లాడక, శాంత నా చెల్లెలు, నా బాధ్యత. సింధు చదువు పెళ్లి అన్ని నా బాధ్యత. అయ్యో కాదా, నేనెక్కడన్నానండి. శాంత ఎలా అనుకుంటుందో చెప్పానంతే. పైగా మన ఖర్చులు మన బాధలు తనకి తెలియని మేం కాదుగా. చస్తే మన దగ్గరికి రాదు అంటున్నాను. రేవతి సరిగ్గా అన్న వదిన. అయ్యో మీ కనీసం కాఫీ అయినా ఇవ్వలేదు, తెస్తాను. ఉండు శాంత, ఉన్న కాసేపట్లో నువ్వు ఇంటింట్లో ఉంటే ఎట్లా? రేవతి నువ్వు కాస్త వెళ్ళి కాఫీ తీసుకురాకూడదు. పర్వాలేదన్నయ్యా, నేను తెస్తాను. వద్దమ్మా రేవతి, ప్లీజ్.
అమ్మా శాంత, వదిన మాటలు పట్టించుకుంటున్నావా? లేదన్నయ్య. స్వార్థం తనతో కొన్ని మతిలేని మాటలు మాట్లాడిస్తుంది, వాటిని లెక్క చెయ్యి. మతిలేని మాటలు కావు, ఉన్న మాటలే. వదిన నిజమే చెప్పింది, మీకు పిల్లలున్నారు, వాళ్ళకి ఖర్చులుంటాయి. కానీ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నానన్నయ్య, ఏది కుదరటం లేదు. మంచి ఉద్యోగం ఒకటి చూసి పెట్టి చాలు, నాకు ఇంకే హెల్ప్ అవసరం లేదు. నా ఆఫీసులో ఓపెనింగ్స్ కోసం ట్రై చేశాను శాంత, కానీ ఇక్కడ లేవు, మద్రాసులో ఉన్నాయంటున్నారు. మద్రాసులోనా? అవును, శాలరీ అవి బాగున్నాయి శాంత, అక్కడికి షిఫ్ట్ అవ్వాలి. మరి ప్రయత్నించమంటావా? తప్పకుండా ప్రయత్నించనయ్యా, నాకు ఉద్యోగం చాలా అవసరం. అలాగేనా. ఇంకో విషయం కూడా నన్ను అప్సెట్ చేస్తుంది. ఏంటమ్మా అది? సింధు. ఏమైంది సింధుకి? ఏవో అన్నయ్య, నాసిక్ నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి ఇలా డల్ అయిపోయింది. మొన్న తన ఫ్రెండ్ అక్కడి నుంచి సర్టిఫికెట్స్ కూడా పంపింది, అయినా కాలేజ్లో చేరలేదు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు, ఎవరిని కలవదు. ఇప్పుడు చూసావు కదా, అలాగే ఉంటుంది. కానీ నాసిక్ వెళ్లే ముందు బాగానే ఉంది. డబ్బు పోయినందుకు ఏమైనా బాధపడుతుందా? మరి అక్కడ ఆయన్ని చంపిన వాళ్ళు కనిపించారు, వాళ్ళని పోలీసులకు పట్టిస్తానని బయలుదేరింది. నేను ఆపాను. అప్పటి నుంచి నా మీద కోపం, నాతో మాట్లాడట్లేదు. నాకు తన సేఫ్టీ ముఖ్యం అన్నయ్యా, పగ తెచ్చుకోవడం కాదు. అదేమో తనకు అర్థం కావట్లేదు. నీకు ట్రబుల్ ఇచ్చాను. ఈ మాత్రమేనా చేయనివ్వమ్మా, ఇంతకన్నా ఎక్కువ నువ్వు ఎలాగూ చేయనివ్వవు కదా. సింధు, సింధు, ఏమా మామయ్య వాళ్ళని కనీసం పలకరించలేదే? నా కోసం మద్రాసులో ఉద్యోగం చూస్తానన్నారు మావయ్య, వస్తే మనం వెళ్ళిపోదాం. నువ్వు అక్కడే కాలేజ్లో జాయిన్ అవుదు కానీ. నేను చెప్పింది విన్నావా? ఏమ్మా నాతో మాట్లాడవా? ఇంకా నా మీద కోపం పోలేదా? నువ్వు అలా ఉంటే నాకెంత బాధగా ఉందో తెలుసా? సరే, నీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడు. ఇంకా గంట టైం ఉంది. అది కాదు ఇంద్రా. మరి నేను రేపు ఊరు వెళ్తున్నాను. ఏంటి? రేపు ఊరు వెళ్తున్నాను, మా నాన్నగారు ఊరు. ఎందుకు? బంధువుల ఇంట్లో పెళ్లి. అయితే మీ అమ్మ నాన్న వెళ్తారు, నువ్వెందుకు? నేను వెళ్ళాలి, తప్పదు. ఎన్ని రోజులు? 4 రోజులు. టూ మచ్. పోయిన వారం ఇంటికి ఎవరో గెస్ట్లు వచ్చారని చెప్పి 3 రోజులు అయిపోయావు, ఇప్పుడు మళ్ళీ 4 రోజుల? నేను ఒప్పుకోను. ప్లీజ్ ఇంద్రా, ప్లీజ్. ముందే ఎందుకు చెప్పలేదు? ఇదిగో ఇలా గోల పెడతావని. మరి గోల పెట్టినా 4 రోజులు లేకపోతే నన్ను ఎలా ఉండమంటావు?
అయ్యో బాబోయ్, ఎవరి మీద ఎంత కోపం? హేమతయ్యా, మూడు మారింది. మీ ఫోన్ అని తెలిస్తే నా మూడు ముందు నుంచే బాగుండేది. పేషెంట్ కదా, ఆ ప్రశ్న నిన్ను అడుగుదామని నేను ఇంటికి ఫోన్ చేశాను. నువ్వేమో ఆల్రెడీ తిరిగేస్తున్నావట, ఏంటంత తొందర? కొన్ని అర్జెంట్ పనులు ఉన్నాయ్యా, అవి చేయకపోతే నాకు ప్రపంచం అంతా ఆగిపోయినట్లుంటుంది. ఎలక్షన్ లో కంటెస్ట్ చేయకపోతే ప్రపంచం అంతా ఆగిపోతుందా? టూ మచ్. ఇంతకీ గెలిచావట కదా, కంగ్రాట్స్. థాంక్ యూ అత్తయ్య. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లండన్ నుంచి. రేపు ఫ్రాన్స్ వెళ్తున్నాం. వావ్, గ్రేట్. అత్తయ్య, మీరు లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు మీకు విషయం చెప్తానన్నాను కదా, నాకు ఫ్రెండ్ ఉంది, ఏ వెరీ స్పెషల్ పర్సన్. తన పేరు శ్రవంతి. మీరు ఒకసారి తనతో మాట్లాడండి. శ్రవంతి, హేమతయ్య. హలో. హాయ్ శ్రవంతి. మా ఇంద్ర స్పెషల్ అన్నాడు అంటే నువ్వు నిజంగానే స్పెషల్ అయ్యి ఉంటావు. మీరు కూడా చాలా స్పెషల్ అని చెప్పాడు ఇంద్ర. అలాగా, థ్యాంక్ యూ. నువ్వు ఇంద్ర క్లాస్మేట్వా? లేదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్. వెరీ నైస్. నేను ఇండియా రాగానే హైదరాబాద్ వస్తాను, అప్పుడు కలుస్తాను. యా, ఐల్ బి వెయిటింగ్. మీ టూ. ఒకసారి ఇంద్రాకి ఇవ్వు శ్రవంతి. అలాగే. ఏంటి విశేషం? లేదు. ఏదో పనులు చేయకపోతే ప్రపంచం ఆగిపోతుందన్నావు, ఈ అమ్మాయిని కలవడం ఆ పనుల్లో ఒకటా? పనుల్లో ఒకటి కాదు, అదొకటి పని. అయితే నా ఫేవరెట్ మేనల్లుడు ప్రేమలో పడ్డాడు అన్నమాట. చాలా దారుణంగా. కంగ్రాట్స్. ఇక నిన్ను డిస్టర్బ్ చేయను కానీ మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అత్తయ్య, ఈ న్యూస్ మీకు మాత్రమే, ఇంకా ఇంట్లో తెలియదు. ఐఎమ్ హానర్డ్. బై బై. షీ లైక్స్ యూ. నువ్వు తనకు నచ్చావు నాకు తెలుసు. నాలుగు రోజులు కనిపించు. ఇవి రోజుకి ఒక్కొక్కటి చెప్పిన నీకు ఇస్తున్నాను. ఐదు రోజులు ఇక్కడ ఉండాలి. ఓకే. రోజు కనీసం ఒక్కసారైనా ఫోన్ చేయాలి. వీలవలేదు అంటే ఊరుకోను. ఓకే. ఇన్ని ఓకేలు చెప్పే బదులు ఊరెళ్ళొద్దు అంటే ఓకే చెప్పొచ్చు కదా. నవ్వకు. ఏదో స్టూపిడ్ మ్యారేజ్కి ఎందుకు వెళ్తున్నావు అసలు? ప్లీజ్ ఇంద్ర. సరే బాయ్, ఉంటాను. కూర్చోండి. అయితే నా తమ్ముడు రాలేదన్నమాట. ఆయనకి మీటింగ్స్ ఉన్నాయండి, అందుకే రాలేకపోయారు. నా కోడలు మాత్రం నేను కోరుకున్నట్టే ముచ్చటగా చీర కట్టుకొని వచ్చింది. అయ్యో, అలా నుంచుండవేటమ్మా, కూర్చో. నాకు మాత్రం అట్లాగే బాగుంది, మోడర్న్ గా, స్టైల్ గా. ఒరే, పెళ్ళయ్యాక నీ ఇష్టరా, నేను కాదన్నానా? ఈసారికి ఇలా ఉండరి. బాగున్నారా పిన్ని? ఏం బాగో, ప్రయాణం చేసి వచ్చేసరికి ఒళ్ళంతా హూనం అయిపోయింది. కాస్త వేడి నీళ్ళు పెట్టించాక ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. అన్ని సిద్ధంగా ఉన్నాయి. మీరు వేడి స్నానాలు చేసేస్తే వేడి వేడిగా భోజనం వడ్డించేస్తాను.
అమ్మాయి చాలా బాగుంది కదా. అవునరా, చాలా బాగుంది, పట్నం పిల్ల కదా. నీకోసం అమ్మ అన్ని స్పెషల్ గా వండింది శ్రవంతి. మీ అమ్మ కాదులే, నేను వండింది. సర్లే, వెళ్ళి వంటల సంగతి చూడు. చంద్రయ్య, చంద్రయ్య, సామాన్లు గదిలో పెట్టించు. అలాగేనమ్మా. ఒరే భార్గవ, అలా చూస్తూ నుంచిటా, వీళ్ళకి గది చూపించు, వెళ్ళు. పదండి. జగదీశ్వరి, మల్లీశ్వరి ఏరి భోజనాల టైంకి వచ్చేస్తారులేమ్మా. భోజనాలు కానీ కాదు, మీరు వస్తున్నారని వస్తున్నారు అంతే. అరే రే, పూలు భలేగున్నాయి, భలే అందంగా ఉన్నాయి, ఎర్రగా. ఓ కాంతమ్మా, కాంతమ్మా, ఆ వస్తున్నానండి. ఈ పూలు తీసుకెళ్ళి నీళ్ళ తొట్లే వేయి. అలాగే ప్లీజ్. పర్వాలేదమ్మా, వేయిని, తాజాగా ఉంటాయి. వెళ్ళు. అలాగే ఇంకా అలా నుంచున్నారేమిటి, వెళ్ళండి, రా, వెళ్ళి స్నానాలు చేయండి. ఎంత మొత్తడుగా ఉన్నారు. ఇదిగో నువ్వేంటి దూలంలా నిలబడ్డావు, వెళ్ళి వంట సంగతి చూడు. సర్లే. పదశ్రవంతి, ఇదే నా గది, సిటీలో లాగా ఉండదు. మేమంతా ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళమే. నేను శ్రవంతికి చెప్తున్నాను. ఏమైంది, ఈ గది నచ్చలేదా? వేరే గది ఏమైనా చూడ. ఆ పువ్వులు నా దగ్గరే పెట్టుకుంటాను.